హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని మంత్రి కోరారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బడంపేట కార్పొరేషన్ వారు చాలా బాగా చేస్తున్నారు, చేశారు మీకు అందరికీ అభినందనలు ఇవ్వడం. సరే, ఎక్కడైనా బడంపేట కార్పొరేషన్ లో ఉన్న మా సోదరులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏకరించినా బాగా సిన్సియర్ గా ఐకమత్యంగా అందరు కలిసి చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో కూడా అధ్యక్షులు అదే కోరుతా ఉన్నారు. కార్పొరేటర్స్ ఒకరికి బాధ్యత కాదు, పార్టీకి సంబంధించిన అందరికీ బాధ్యతలు ఇవ్వండి. పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు ఉంటారు, పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా పిలిచి బాధ్యతలు పెట్టే ప్రయత్నం తప్పకుండా చేయమని రామ్రెడ్డి గారికి మళ్ళీ గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పినప్పుడు మహిళా అధ్యక్షులు ఉన్నారు, బాగా పనిచేస్తారు మహిళా వింగ్ కూడా, వాళ్ళకు కూడా బాధ్యత లెక్క చెప్పండి. యూత్ ఉన్నారు, యాక్టివ్ ఉంటారు, వాళ్ళకు ఒక టార్గెట్ పెడితే వాళ్ళు ముందు పోతూ ఉంటారు. అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కూడా మన దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక కార్పొరేటర్ మీద బాధ్యత పెడితే మిగతా వాళ్ళందరూ కొంత ఇదైపోతూ ఉంటారు. కార్పొరేటర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇలా బాధ్యత పెట్టినామంటే మీరు కాయడానికి అంతా కూడా పిలుచుకొని మాట్లాడతారని విశ్వాసం.